హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మెసేజ్. ఇది అందరికీ కాదు, కొంతమందికి ఉద్దేశించి మాత్రమే పెడుతున్నాను. అది లేడీస్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. తప్పైతే ముందుగా చెప్తున్నాను, క్షమించండి. ఓకే, నేను అనుభవించింది నా లైఫ్ పరంగా నేను చెప్పుకుంటున్నాను అంతే. ఓకేనా, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, కానీ కొంతమందికి ఉపయోగపడద్దని మాత్రం చెప్తున్నాను. అది అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు. మన దేశం కానీ దేశం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అది పిల్లల పరంగా కావచ్చు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని కావచ్చు, లేదా మనల కన్నా తల్లిదండ్రులు బాగా చూసుకోవడం కోసం కావచ్చు. ఏ విధంగానే సరే మన ఫ్యామిలీ కోసమే వచ్చాం. నేనైతే నా ఫ్యామిలీ బాగుండాలని గల్ఫ్లో అడుగుపెట్టాను. నా తండ్రి, నా తమ్ముడు, నాకు ప్రాణం. తర్వాత నాకు తల్లి అయినా, నా కొడుకైనా. నాకు ముందు నా తండ్రి అంటే నన్ను అలా చూశాడు కాబట్టి ఈ ఆడబిడ్డకైనా ఎక్కువ తండ్రి అంటే ఇష్టపడతారు, అది మీకు తెలుసు. అలాగే నాకు ఇష్టం. కానీ ఎవరు బాగుండాలని వచ్చానో ఈ గల్ఫ్కి, వాళ్ళిద్దరే కోల్పోయాను నేను సడన్గా. ఓకే, సో అందుకు బాధతో చెప్తున్నాను. ఈ దేశం కానీ దేశం వచ్చిన తర్వాత అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఒక వ్యక్తికి బానిస అవుతాం. ఎలా అంటే అది ప్రేమ అనే పేరు. ఆ ప్రేమ వల్ల ఒక్కొక్కరు ఆ ప్రేమ చూపించే విధానాన్ని బట్టి వాళ్ళకి దగ్గర అవుతాం. అందరిని అనట్లేదు, కొందరికి మాత్రమే చెప్తున్నా. అలా దగ్గరైన ప్రేమ మంచిగా ఉంటుంది, మోసంగానే ఉంటుంది, చెడుగానే ఉంటుంది. సో ఇలాంటి ప్రేమలో పడి మోసపోవద్దు, ఎందుకంటే అతి నమ్మకం అనేది చాలా ప్రమాదకరం, అది మన ప్రాణానికే ప్రమాదం. సో ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి, సరేనా? అంటే నువ్వు నమ్మి మోసపోయావు బుజ్జి అని అనుకోవచ్చు, కానీ నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది చెప్తున్నాను అంతే. ఓకేనా, మోసం అనేది నేను లవ్లో కాదు, నా లైఫ్లోనే మోసపోయాను. గత 10 సంవత్సరాల క్రితమే నేను మోసపోయాను, లైఫ్నే కోల్పోయాను. జీవితంలో అందరూ ఏదో ఒకటి కోల్పోతారు, కానీ నేను లైఫ్నే కోల్పోయాను. సో ఆ బాధతో చెప్తున్నాను, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఉన్నారు, ప్రాణానికి ప్రాణం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా. అలాంటి లవ్ అందరికీ దొరకదు, అలాంటి ప్రేమ అందరికీ దొరకదు, అలాంటి కేర్ తీసుకునే వాళ్ళు అందరికీ దొరకరు. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ముందు మన ఫ్యామిలీ, మనం ఎందుకు వచ్చామో ఈ గల్ఫ్కి అది చూడండి. ఫ్యామిలీని జాగ్రత్త తీసుకోండి. తల్లిదండ్రులను ఒకసారి కోల్పోయిన తర్వాత ఆ ప్రేమ మళ్ళీ దక్కదు. మనం ఈ రోజు నాడు ఇలా భూమి మీద ఉన్నామంటే వాళ్ళే. సో అలాగే రోడ్డు మీద అన్నదగా వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి పిల్లలకు కూడా చెప్తున్నాను, దయచేసి వాళ్ళని కేర్లెస్గా తీసుకోకండి, కేర్గా తీసుకోండి, బాగా చూసుకోండి. ఓకేనా, వాళ్ళ ప్రేమ తర్వాత ఏ ప్రేమైనా. చెప్తున్నాను కదా, నేను కన్నా కొడుకైనా నాకు తండ్రి, నా తమ్ముడే ఎక్కువ. కానీ దేవుడు వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఒకే సంవత్సరంలో నేను ఇద్దరిని కోల్పోయాను. అది నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఇంత ధైర్యంగా నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఉన్నాను, కాకపోతే నాకేమన్నా అయిపోతే మిగతా ఇద్దరు ఏమైపోతారని బాధతో ధైర్యంగా ఉన్నాను. సో అందరూ అదే ధైర్యంతో ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నా మెసేజ్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి. కొందరికి మాత్రమే మెసేజ్